ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ చాలా బాగున్నారు కదా. తిరిగి మనము పరిశుద్ధ దినములో మన ప్రభు దినములో పాల్గొన్నాం. గత దినాలు ప్రభువారు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఆయన కృపలో మనల్ని దాస్తూ చూస్తూ తన సురక్షితమైన రెక్కల క్రింద ఆయన మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. నిజముగా అట్టి దేవునికి మనం కృతజ్ఞులం. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఈ లోకయాత్రను ముగించారు పిల్లారా. కొన్ని కుటుంబాల్లో తండ్రి లాంటి యజమానుడు వెళ్ళిపోయాడు. పిల్లలు, తన భార్య, తల్లిదండ్రులు, అయ్యో గూడు చెదిరిపోయిన పక్షి ఏ విధంగా తిరుగులాడుతుందో, అటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఏర్పడ్డాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు, పిల్లలను కోల్పోయారు. వారి యొక్క రోదన అంత ఇంత కాదు. ఎదుటిలేని పిల్లారా, ఈ దినం మనము సజీవంగా ఉన్నామంటే మనం చాలా మంచి వారమని కాదు, కానీ ప్రభువారి యొక్క మహాకృప చేతనే మనం బ్రతికి ఉన్నాం. పిల్లారా, మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దామా? రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనము రెండు లైన్లు నేను చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 39 వర్స్ 12 చదువుకుందాం. యహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము, కృపా వాత్సల్యత దయగలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు. మమ్మలను మీరు అధికముగా ప్రేమించారు. మీ ప్రేమకు మేమేం చెల్లించగలము? మీ మితిలేని ప్రేమ మా స్థితిగతులను మార్చింది ప్రభువా. మమ్మలను ఇంతగా మీరు హెచ్చించినందుకు ప్రభువా మేమేం చెల్లించగలం? ఈ దినము కూడా మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మాతో ఉండండి, నీ ప్రియ బిడ్డలతో ఉండండి, మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మాయ పొందండి. ఇందువలన ఈ భూమి మీద జీవిస్తున్న మాకు క్షేమము, మీకు మహిమ కలుగునుగాక అని చెప్పుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యము మనకు దేవుడు ఆశీర్వాదిస్తారు. యహోవా, నా ప్రార్థనకు ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము అని రాజైన దావీదు రాశాడు. తదుపరి, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము అని అంటున్నాడు. రాజైన దావీదు అనేక పర్యాలు కన్నీళ్లు విడిచాడు. అయితే ఇదే వాక్యాన్ని బట్టి ఒక రాజు మరొక రాజు ప్రార్థన చేశాడు. ఆ రాజును గురించి మనం ఈ దినం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 38 చదువుకుందాం. రండి. ఆ దినములలో యెషయాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చుచున్నాడు. పిల్లారా, హిజ్కియాను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఎవరు ఈ హిజ్కియా అనగా, యూదారాజులలో ఈయన 13వ వాడు. యూదారాజులు 20 మంది ఉన్నారు. ఈ యూదారాజులు 20 మంది కలిసి దాదాపు వీరు 399 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని ఏలిక చేశారు. ఏదట్లైనా ఈ హిజ్కియా అనే పేరుకు అర్థం ఏంటనగా, యహోవా నా బలము, యహోవా నా బలము. చూడండి, వారి పేర్లలోనే దేవుని యొక్క బలము ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈయన ఆహాజు కుమారుడు. ఆహాజు దేవునికి ఇష్టడుగా జీవించలేకపోయాడు. ఆహాజు విగ్రహములను ఎక్కువ పెట్టించాడు. కానీ తండ్రి భ్రష్టుడుగా జీవించాడు. అందువలన అతడు చనిపోయినప్పుడు రాజులు పెట్టు స్థలములలో, సమాధిలో అతని సమాధి చేయబడలేదు. చూశారా, ఈ దినాల్లో కూడా చాలామంది తండ్రులు భ్రష్టులుగా జీవించారు, కానీ పిల్లలు మాత్రము ప్రభువులో జీవిస్తున్నారు. వాక్యం వింటున్న మీరు మీ తండ్రికి ఉన్నటువంటి భ్రష్టత్వము, కఠినత్వము మీలో ఉండకుండా ఆయన జీవితాన్ని గురించి మీరు పట్టించుకోవద్దు. ఆయన కఠినమైన హృదయం, మీ హృదయం అలా ఉండకుండా మీ గుండె మాంసగుండెగా ఉండాలని ప్రభువారు బోధిస్తున్నాడు. తండ్రి నడిచిన మార్గాలు చక్కగా తిన్నగా ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా వాటిని అనుసరించు. తండ్రి గనుక కఠినుడుగా, తండ్రి గనుక దేవుని ఎరగని వాడుగా, తండ్రి దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఆయన మార్గంలో మీరు వెళ్ళొద్దు. తండ్రిగా మీరు ఆయన్ని గౌరవించండి, కానీ ఆయన వెళ్తున్నటువంటి ఆ భ్రష్టత్వ మార్గాన్ని, నీకు తెలుసు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని,
ఆయన కు నీవు కూడా బుద్ధి చెప్పొచ్చు, ప్రేమతో చెప్పొచ్చు, డాడీ అమ్మా ఇది మనకు మంచిది కాదు, మనము దేవుని పిల్లలం, మీరు మాకంటే వయసులో పెద్దవారు, మీరు ఇంకను ఈ చిన్నపిల్లల చేష్టలు మీరు చేస్తున్నారా, ఇది మీకు మంచిది కాదు అని చెప్పటంలో తప్పులేదు. అదే విధముగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం, కారు చీకట్లో కాంతి రేఖలు ఉదయించినట్లుగా, హిజ్కియా రాజు ఏలుబడిలో అద్భుతమైన కార్యాలు జరిగాయి పిల్లారా. అది ఏంటి అనగా మనం చూస్తుంటున్నాం, ఒక్కొక్క మాటను మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఈ యథార్థవంతమైన రాజులు చాలామంది ఉన్నారు. యథార్థవంతులైన రాజులు కొందరుంటే 7వ వాడుగా హిజ్కియా పరిగణింపబడ్డాడు. యథార్థవంతుల్లో ఈయన పేరు ఉంది. ఈయన వయసు 25 సంవత్సరాల ప్రాయంలో ఈయన రాజధానికి వచ్చాడు. రాజ్యాన్ని 29 సంవత్సరాలు ఏలాడు. ఈయన బ్రతికిన దినములన్నీ కూడా 54 సంవత్సరాలు. ప్రభుకు ఇష్టడుగా జీవించాడు. ఎందుకు ఈయన ఇంత ఇష్టడుగా జీవించాడు, ఎందుకు ఈయన జీవితాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామంటే, చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఈయన యొక్క జీవిత పరిస్థితి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైనా కొరతలు గిన ఉన్నట్లయితే మనం తెలుసుకోవాలి. ఈయన యొక్క మొదటి పరిస్థితి చాలా బాగుంది, రెండవ పరిస్థితి మనకొద్దు. మొదటి పరిస్థితిలో మనం చూసుకున్నప్పుడు హిజ్కియా రాజు ప్రార్థన చాలా బాగా ప్రార్థన చేస్తాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు. ఈయన ప్రార్థన చేయట్లో దేవుని బిడ్డలారా, ఆకాశమే అద్భుతమైన కార్యం చేసింది. దేవుడైన యెహోవా ప్రార్థన ఆలకించి శత్రువుల మీద జయమనుగ్రహించాడు. యుద్ధానికి వెళ్ళక మునిపే, యుద్ధానికి వెళ్లకుండానే మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవదూత వచ్చి శత్రు రాజులను మాత్రండి వారి యొక్క దగ్గరున్నటువంటి సైనికులను 185,000 మందిని హతమర్చినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఎటువంటి ప్రార్థన పరుడు ఈ కరోనా సందర్భంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, విశ్వమంతా కూడా ఏడుస్తూ రోధిస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవ బిడ్డగా ఉన్న నీవు, ఆ దినము హిజ్కియా రాజు ఏ విధంగా యూదా రాజుగా పరిగణింపబడి యెరూషలేములో ఏ విధంగా జీవించాడో నీవు కూడా ఎందుకు జీవించకూడదు? ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసి బిడ్డగా నీవు జీవించు. హిజ్కియా జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఇటువంటి రాజు జీవితాన్ని మనము మరలోసారి చూసినప్పుడు ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా, పిల్లారా మానవుడు ఎవరైనా సరే మరణము తప్పకుండా వస్తుంది. ఎవరికైనా సరే, రాజులైనా చక్రవర్తులైనా పేదవారైనా పెద్దవారైనా ఎవరికైనా కానీ తప్పకుండా మరణం వస్తుంది. కానీ ఈయనకు ఏదో రాచపుండు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాకపోతే ఆయనకు ఈపున ఒక రాగి ముద్దంతా పెద్ద రంధ్రం పడినట్టుగా కూడా చూస్తుంటున్నాం. ఆ దినాల్లో కూడా రాజులకు వ్యక్తిగత వైద్యులు కూడా ఉన్నారు. ఈ రాజు కుర్చీ మీద కూర్చుంటే సరిగా కూర్చోలేకపోతున్నాడు, ఎందుకనగా రాచపుండు ఈపున లేచింది కాబోలు. ఈ రాచపుండు లేచినప్పుడు చాలా విసిగిపోయేవాడు, కష్టపడేవాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవాడు. ఆయన దగ్గర వ్యక్తిగత వైద్యులు ఉన్నప్పటికీ కూడా ఆ రోగానికి విముక్తి దొరకలేదు పిల్లారా. ఆయన ప్రార్థన చేసేవాడు. అయితే ఏదిట్లనే కానీ ఇతని జీవిత వైఖరిని మనం చూసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు? ఎందుకు ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు? ఎవరి కొరకు ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు? యెహోవా నా బలము అని చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తికే అటువంటి రోగం వచ్చిందా? ఈ దినము సహోదరుడా, సహోదరి, యవన కుమారుడా, యవన బిడ్డ, హిజ్కియా రాజునైతే మనం చూడలేదు. నీకు కూడా కనిపించని రోగము ఏదైనా నీ దేహంలో ఉన్నదా? హిజ్కియా రాజు లాంటి మనసు కనుక నీకు ఉన్నట్లయితే, అలనాడు హిజ్కియా రాజు ప్రార్థన కన్నీరు ఆలకి కన్నీరు తుడిచిన దేవుడు, కన్నీరు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ప్రవక్త యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వచ్చి నీవు మరణమవుతున్నావు, ఉదయకాలాన్నే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఉదయకాలాన్నే మనం ఎవరికైనా ఫోన్ చేస్తే, ఉదయకాలాన్నే ఎవరైనా మన దగ్గరికి వస్తే, ఎవరైనా మనకు ఫోన్ చేస్తే తప్పకుండా వారికి గుడ్ మార్నింగ్ మనం తప్పకుండా చెప్తాం, హ్యావ్ ఎ నైస్ డే తప్పకుండా చెప్తాం, ప్రైజ్లాలు చెప్తాం, వందనాలు చెప్తాం,
నమస్కారం చెప్తాం కానీ ఇతని జీవితంలో చేదు ఎదురైంది. ప్రవక్తని యెషయా వచ్చి అంటున్నాడు, రాజు అని భయపడక దేవుని సన్నిధానంలో పిలుపు పొందుకున్న ఆయన అంటున్నాడు, ఓ రాజా ఓ రాజా ఓ రాజా నువ్వు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు. ఈ మాట చెప్తే ఎలా ఉంటుంది? ఒకవేళ ఎవరైనా నీ ఇంటి దగ్గరికి వచ్చి, లేక మీ పాస్టర్ గారు మీ ఇంటి దగ్గరికి వచ్చి, లేక ఫోన్ చేసి బాగున్న వ్యక్తికి, అనారోగ్యం ఉన్న వ్యక్తికి ఎవరినైనా కానీ నువ్వు చచ్చిపోతావంటే ఆ పాస్టర్ గారి మీద మీరు ఎంత కోపపడతారో. ఏం పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు మా చావు కొరకు ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటావు. ఏ దైవజనుడు కూడా నీ చావు కొరకు ఎదురు చూడు. ప్రతి దైవజనుడు కూడా మరణములో ఉన్న నీ జీవితాన్ని బాగు చేయటకే ప్రభువారు ఎన్నుకున్నాడు. ఏ దైవజనుడైనా కానీ మీ ఇంటి క్షేమం కొరతాడు. ఇదిగో ఉన్నది ఉన్నట్టుగా యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చాడు, నువ్వు మరణమగుస్తున్నావు అన్నాడు. ఈ మాట కృంగిపోయాడు, ఈ మాటకు కృంగిపోయాడు ఆ వ్యక్తి. ఏం చేయాలనో దిక్కు తోచని పరిస్థితి అయిపోయింది ఈ వ్యక్తికి. ఓ దేవా, అయితే ప్రవక్త చెప్పిన మాట ఈయనకు దీవెనకరంగా మార్చబడింది. ఉన్నది ఉన్నట్టు చెప్తే కొందరు అర్థం చేసుకుంటారు, మరికొందరు దాన్ని వేరే విధంగా అనుకుంటారు. ఉన్నది ఉంటూ చెప్పే ప్రవక్తలు కావాలి అని ప్రార్థన చేసుకో. నిజమైన భక్తుడు అనేట ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్తాడు, లేనిది ఉన్నట్టు ఎప్పుడు చెప్పడు. అయితే దైవజనుని యొక్క మాటకు నీవు స్పందిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఉన్న ప్రియ పరలోకపు తండ్రి, అనేక పర్యాయాలు దైవజనుడు చెప్తున్న మాటలకు నేను బీపీ రేగిపోయింది నాకు అని చాలా పర్యాలను ఇతరులు కూడా చెప్పావు. నీ బీపీ డౌన్ చేసుకో, నీ బీపీ తీసేసుకో, అది నీకు మంచిది కాదు. ఎందుకనగా నీ బ్లడ్ ప్రెజరు నిన్ను బాగు చేయదు. మానవుని యొక్క నీతి దేవుని దృష్టిలో మురికిగుడ్డ లాంటిది. నీ నీతి దేవుని మందిరానికి వస్తున్నావు కానీ క్రైస్తవుడిగా వస్తున్నావు, ఫార్మాలిటీగా నువ్వు వస్తున్నావు, వెళ్ళకపోతే కుదరదు అని నువ్వు వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉంది బ్రదర్ సిస్టర్? ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఇటువంటి కార్యాలు జరిగాయా? దైవజనుడు చెప్పిన మాటకు నువ్వు స్పందించి ఏదో నాకు మేలు చేయటానికి దైవజనుడు వచ్చాడని ఇసుకియా ఏ విధంగా యెషయా భక్తుని మాట విన్నాడో, ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుని మాట విన్నాడో, నువ్వు కూడా విని రెండవ మాట మాట్లాడలేదు యథార్థవంతుడైనటువంటి ఇస్కియా రాజు. 29 సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి రాజు, ఎందుకు ఆయన ఇంత సావధానంగా ఉన్నాడు, ఎంత విధేయుడుగా ఉన్నాడనగా, ఈయన జీవితంలో ఒకటి, తన తండ్రి చెడు మార్గంలో ఉండి భ్రష్టుడిగా ఉండి దేవుని పిల్లల యొక్క రాజ్యాన్ని లోకంగా మార్చాడు. అయితే యవన ప్రాయంలో ఈయన దేవుని యొక్క మందిరాన్ని కట్టుటకు ఆరంభించాడు. దేవుని బిడ్డలారా చూడండి ఎలా ఈయన కట్టుటకు ఆరంభించాడో. మరలా మీరు ఒకసారి యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు, ఓ నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పగా అతడు ముఖమును గోడ తట్టు తిప్పుకొని నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. చాలా మంచి మాట చెప్పాడు. ఇల్లు చక్కబెట్టమంటే మనం ఉండే సొంత ఇండ్ల విషయం కాదు, నీ హృదయమనే ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. ఓ రాజా, నువ్వు యథార్థవంతుడవే, నువ్వు మంచి రాజువే, నువ్వు మీ నాయన లాంటి వాడివి కాదు, నువ్వు మంచివాడివే, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు రెండవ మాట మాట్లాడలేదు. రెండవ మాట మాట్లాడక వెంటనే ఆయన అబౌట్ టర్న్ పిచ్చేముడైపోయాడు, వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూడండి 2వ వచనములో ఆయన తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని. ఈ ప్రార్థనలో ఒక గొప్ప విజయం ఉంది దేవుని బిడ్డలారా. అదేంటనగా ఆయన ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు. ఎందుకు ఆయన గోడ తట్టు తిప్పుకున్నాడు అనగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దాస్య జీవితం నడిపించుటకు మోషేను దేవుడు నాయకుడిగా పంపించాడు.
మోషేను దేవుడు నాయకుడిగా పంపించినప్పుడు పది తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను దాస్యమును తీసుకొని ఎర్ర సముద్రము ముందుకొచ్చి నిలబడ్డారు. ఇక ముందుకెళ్ళటానికి ఎర్ర సముద్రం వచ్చేసింది. వెనక్కెళ్ళాలంటే శత్రు సమూహం ఉంది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో మోషే చేతులు ఉన్నటువంటి కర్రను చూపించినప్పుడు దేవుడైన యెహోవా ఆజ్ఞ మేరకు మోషే తన కర్రను చూపించినప్పుడు ఎర్ర సముద్రము పాయలై ఆ ప్రక్కన ఈ ప్రక్కన పాయలైపోయింది. మధ్యన గోడలు పెద్ద పెద్ద గోడలుగా మార్చబడింది. మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. నిర్గమాకాండము 14:22 మనం చూసినప్పుడు నీళ్లు విభజింపబడినప్పుడు ఆ నీరు గోడలుగా మార్చుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలన నడిచిరి. అది జ్ఞాపకం వచ్చింది ఈ హిజ్కియా రాజుకు. ఓ దేవా, మా పితరార్థులు మోషే కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవా వారు ఆరిన నేలన నడిచారు ప్రభువా. ఈ దినము నాకు మరణకరమైన రోగం వచ్చేసింది, కానీ ఆ దినము వారిని రక్షించిన దేవుడు అయ్యా. ఈ దినము ఈ మరణకరమైనటువంటి పరిస్థితులలో నుండి, ఈ బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో నుండి, ఈ భయంకరమైన రోగము నుండి, ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో నుండి ప్రభువా మీరు నన్ను తప్పించుటకు సమర్థులని చెప్పి ఆ గోడ తట్టు ఆయన తిరిగాడు. ఈ దినము నీవు కూడా గోడ తట్టు ఎందుకు తిరగాలనగా, ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల నడిచారు గనుక ఆ కుడి ఎడమల వారికి నీరు గోడలుగా మార్చబడ్డాయి. ఎటువంటి అద్భుతము కదా! కన్నీరు విడుస్తున్నాడు, ఓ ప్రార్థన చేస్తున్నాడు, పరమోన్నత తండ్రి ఈ భయంకరమైన రోగము అయ్యా తీసివేయి ప్రభువారి, ఏడుస్తున్నాడండి. ఈ దినము నీవు కూడా ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. ప్రార్థన లేని జీవితము పనికిరాని జీవితం, ప్రార్థన కలిగిన జీవితము పనికొచ్చే జీవితము. ప్రార్థన లేని జీవితము పెద్ద వృక్షమైనప్పుడు కూడా చిన్న గాలి వచ్చి పడిపోతుంది. ఎన్నో ఏళ్ళ నుండి మీది క్రైస్తవ కుటుంబము కాబోలు, అయితే సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తి దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టి విశ్వాసం నుండి తొలగిపోతే ఓ పెద్ద వృక్షం కూలిపోయి కింద పడినట్లుగా, వేర్లతో సహా కింద పడిపోయినట్టుగా నీ జీవితం అలా అయిపోతుంది. ఏంటప్పా ఇన్ని ఏళ్ళ నుండి ఇంత పెద్ద వృక్షము పడిపోయింది, కారణం ఏంటనగా చిన్న గాలి తొలగేసరికి పడిపోయింది, చిన్న శ్రమ వచ్చేసరికి పడిపోయింది. పడిపోయే వృక్షం లాంటి జీవితం నీతి ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు విస్తారముగా ఫలించినటువంటి ద్రాక్ష చెట్టుతో సమానము నువ్వు పడిపోయే జీవితంలోనూ ఉండకూడదు. లూసిఫర్ కూడా పడిపోయినవాడు, రాలిపోయినవాడు. ప్రకటన గ్రంథము 9:1 చూసినప్పుడు రాలిపోయాడు ఆ వ్యక్తి, కింద పడిపోయాడు ఆ వ్యక్తి. ఓ దేవా, నేను కింద పడిపోయే జాబితాలో నేను ఉండకూడదయ్యా. హిజ్కియా రాజు యథార్థవంతుడు. హిజ్కియా రాజు యొక్క ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజలు సంతోషంగా ఉన్నారు. కారు చీకట్లో కాంతి రేఖలు ఏ విధంగా ఆ కిరణాలు వచ్చేసాయో అటువంటి కిరణాలు అక్కడికి వచ్చేసాయి. కానీ ఇంత మంచి పని చేసిన వ్యక్తికి ఇటువంటి రోగమా? ఆయా పర్యాయాలు మనం కూడా అంటుంటాం, అయ్యో ఆయన చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది, ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం, అనేక మంది దైవజనులను ఓదార్చే కుటుంబం, పోషించే కుటుంబం, సంఘములు స్తంభముగా ఉన్నటువంటి కుటుంబాలు, యవన బిడ్డలు ఎంత మంచివారు. ఆయన ఇంత మంచి పని చేసిన నీకే మరణకరమైన రోగం వచ్చిందా? భయపడవద్దు. ఇశ్రాయేలు ప్రజలు దిగులు చింతలో ఉన్నప్పుడు మీరు భయపడవద్దని చెప్పినటువంటి వ్యక్తి, ఎవరు కూడా మీరు జడియొద్దు యుద్ధానికి అని చెప్పినటువంటి వ్యక్తి, యుద్ధము రాకమునిపే ఓ యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాలను సిద్ధం చేసినటువంటి వ్యక్తి, మనం కూడా ఆపద్దినములలో ఈ సైతాన్ని ఎదిరించడానికి ఏ విధంగా ఉండాలో మనకు పత్రికలలో మనం చూసుకుంటున్నాం. మీరందరూ సిద్ధపడి ఉండండి, మీరందరూ డాలు ధరించండి,
సువార్తని సిద్ధమనుచు జోడు తుడుక్కొనండి. మనందరికీ దేవుడు సత్యమనే దట్టుని కట్టుకోండి అని చెప్పి ప్రభువారు మనకు చెప్పాడు. అది గుర్తెరిగినటువంటి ఆ వ్యక్తి, ఓ మంచి వ్యక్తి రాసు, అతనికి మరణకరమైన రోగం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నా పరిస్థితి ఏమవుతుందో, నా పరిస్థితి, నా జీవితం ఎలా ముగింపబడుతుందో అని అనుకుంటున్నారా? ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. చాలామంది అటువంటి వ్యాధులు వచ్చేస్తే వారిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ప్రియులు కూడా ఎంతోమంది లేకపోలేదు. ఎందుకనగా ఇక ఇతడు చచ్చిపోతాడు, చనిపోయినప్పుడు వైద్యులు తెలుపుతారులే అని వెళ్ళిపోతారు. అయితే దేవుడు నిన్ను కాసుకొని ఉన్నాడు బ్రదర్ సిస్టర్, నిన్నే చూస్తూ ఉన్నాడు ఆయన. అది మరణకరమైన రోగమా, బీభత్సమైన పరిస్థితులా, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల సమస్యల, పిల్లలతో కష్టాల, ఎదురు తిరిగే పిల్లల, ఏడిపించే ఇరుగుపొరువారా, ఎవరైనా కానీ, నిన్ను ఆదరించే దేవుడు ఒక్క ఆయన ఉన్నాడు. అది గుర్తెరిగినటువంటి హిజ్కియా ఆయన ముఖము గోడ తట్టు తిరిపి ప్రార్థన చేస్తున్నాడు. మూడవచనములో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. ఎటువంటి ఛాలెంజింగ్ మాట అంటున్నాడండి ఆయన. ఓ దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నేను రాజరికములోనికి వచ్చినప్పుడు నా సొంత పని నేను చేసుకోలేదయ్యా, నేనేం చేశానో జ్ఞాపకం చేసుకో. ఆయన ఏం చేశాడు అయినా, రండి రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 29 మొదటి వచనం చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. మూడవచనం చదువుకుందాం. అతడు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. ఈ దినాలకున్న రాజులకు, ఆ దినమున్నటువంటి రాజుకు తేడా చూడండి. వచ్చిన వెంటనే ఏది ఏమైనా నేను ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాను, ఇప్పుడు నేను సంపాదించుకునే అవకాశం వచ్చిందని చెప్పి ప్రభుత్వం సొమ్మంతా కూడా దోచుకునే రాజులు లేకపోలేదు. అందరిని గురించి మేము మాట్లాడలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రభుత్వం సొమ్మును దోచుకోవటానికి రాలేదు, ప్రజల సొత్తును దోచుకోవటానికి రాలేదు. అయితే పడిపోయినటువంటి యెరూషలేమును, చెదిరిపోయినటువంటి యెరూషలేమును, శిథిలమైనటువంటి యెరూషలేమును, యాజకులు లేరు, పనిచేసేవారు లేరు, ఎవరు లేరు. యెరూషలేము దేవాలయం అంతా కూడా బలులు నివసిస్తున్నాయి, తొండలు జీవిస్తున్నాయి, తొండలు గుడ్లు పెడుతున్నాయి, పాములు ఉన్నాయి, చెదిరిపోయింది. అక్కడ శుభ్రం చేసే నాదుడు లేడు. కానీ హిజ్కియా రాజు ఎప్పుడైతే తన యవ్వన ప్రాయంలో, తన 25వ ఏట అతడు రాజరికముకు వచ్చాడో, ఆయన మొట్టమొదట తలంచిన తలంపు, నా దేవుడైన యెహోవాని, యెహో మందిరాన్ని నేను బాగు చేయాలా అన్నాడు. ప్రియుడా, సోదరి ప్రియులారా, మీకు తెలియదా, మీ దేవు మీరు, మీ హృదయము దేవుని ఆలయము. మీ హృదయాన్ని బాగు చేసుకునే దినాలు ఇది. ఈ యెరూషలేము దేవాలయం కంటే, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం కంటే ఈ హృదయము దేవుని యొక్క ఆలయము. ఇందులో తొండలు నివసించుటకు ఆస్కారము లేదు, పాములు గుడ్లు పెట్టడానికి ఆస్కారము లేదు, బల్లులు బూజుంటానికి ఆస్కారము లేదు, బురద పాపమైనటువంటి బురద ఉండటానికి ఆస్కారము లేదు. దీన్ని బాగు చేసుకో. అలనాడు రాజు, యూదులకు రాజు అనగా యెరూషలేములో రాజుగా ఉన్న వ్యక్తి దేవుని యొక్క ఆలయమును ఏ విధంగా శుభ్రము చేయుట ఆరంభించాడో, కట్టుటకు ఆరంభించినట్టుగా బురదతో కూడినటువంటి నీ ఇంటిని పాము తేళ్ళు, మండ్రగబ్బలు, త్రాసు పాములు నివసిస్తున్నటువంటి నీ హృదయాన్ని పాపము, వ్యభిచారము, దొంగతనము,
కూనిదారము మోసము అబద్ధముతో జీవిస్తున్నటువంటి నీ హృదయాన్ని ఆ దినము యవనస్తుడు హిజ్కియా బాగు చేయుటకు ఆరంభించినట్లుగా ఆ దినములో చేశాయి మన హృదయాన్ని బాగు చేసుకునే దినాలు వచ్చాయి. దేవా, నా హృదయాన్ని నేను బాగు చేసుకుంటాను ప్రభువా. మీకు తెలియదా ప్రిలారా, మీ హృదయము దేవుని ఆలయము. దేవుని ఆలయముని ఎవరైనా పాడు చేస్తే ఈ హృదయాన్ని ఎవరు పాడు చేయకూడదు ప్రిలారా. ఇది దేవుని ఆలయం. చూడండి మరల మీరు రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనము దగ్గరికి రండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరమును తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలము నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఎందుకనగా ఆ రోజుల్లో మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుతూ నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరార్థులు ఎలా జీవించారో అది మనకు ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు మన జీవితం వచ్చేసింది. ఒకవేళ మీ తండ్రి మీ తల్లి మంచి విశ్వాసులు మంచి ప్రార్థన పరులైతే వారిని నీవు అనుసరించు. ఒకవేళ మీ తల్లిదండ్రులు విశ్వాసులు కాకుండా అవిశ్వాసులుగా చనిపోయారా, నువ్వు అలా చనిపోవద్దు, నువ్వు అలా జీవించకూడదు. నీ ఆఖరి శ్వాస ఎలా ముగించాలంటే ఆ మొదటి తల్లిదండ్రుల గురించి నేను చెప్పాను కదా, మంచి ప్రార్థన పరులు దేవుని బిడ్డలు విశ్వాసులు అటువంటి జాబితాలో మన పేర్లు ఉంచుకోవాలి. ఇదిగో లేవీలను పిలిపించాడు, అందరిని పిలిపించాడు. మన పితరార్థులు దేవుని మందిరాన్ని ఏం చేశారు, శుద్ధీకరణ చేయక దాన్ని ఏమండి మాలిన్యము చేశారు. గనక పనికిరానిది తీసివేసి ఇప్పుడు దేవుని కార్యాలు చేయండి అని చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేశాడు ఇస్కియా అంటున్నాడు, ప్రభు నా యవన కాలమును నేను ఇచ్చాను ప్రభు. ఎటువంటి మాట, యవనస్తులారా ఈ వయసులో తిరిగే వయసు అని నీ స్నేహితుడు అంటున్నాడా? రే ఎంజాయ్ చేద్దాంరా ఈ వయసులో, ఈ వయసు పోతే మరలా రాదురా అని మీ స్నేహితులు అంటున్నారా? ఆ పనికిరాని మాటలు మీరు వినొద్దు. ఆ మాటలలో దమ్ము లేదు, సత్త లేదు. ఆ మాటలు పలికితే నీవు బాగుపడవు బాబు, ఆ మాటలను వింటే బాగుపడవు తండ్రి. వారి నుండి నువ్వు దూరం కాదు నాయన. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎంతోమంది యవనస్తులు తమను యవన కాలాన్ని పాపములో ముంచుకొని భ్రష్టత్వంలో మునిగిపోయి వ్యభిచారములో అభిచారములో మునిగిపోయి మగ్గుబట్టిపోయి వయసు మీరిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను నీ సేవకు వాడుకో అంటాడు దేవుడు. రే నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ బలము నాకు ఇవ్వలేదు, నీ ఆస్తిలో కూడా నువ్వు నాకేమీ ఇవ్వలేదు, అంత అయిపోయి తిప్పిగా నా దగ్గరికి వచ్చావా, అయితే నేను నిన్ను త్రోసివేయను, ఇప్పుడైనను నా దగ్గరికి రా. ప్రేమగల దేవుడు. ఓ అయ్యలారా, పెద్దవారులారా, మీ యవన కాలములు ఇష్టానుసారంగా జీవించారా? అయినను ప్రభువారు మమ్మల్ని త్రోసివేయలేదు. ఓ యవనస్తులారా, దేవుడు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎవరి కాలమున కాడు కాయమోట యహోవ కాడిమోయిట, అది ధన్యత అదృష్టము. నీ యవన కాలము ప్రభువుకివు, నీ యవన జీవితము ప్రభువుకివు. నిన్ను దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నీ కుటుంబములే కొరతలు ఉండవు. రేపటి దగ్గర నీకు పిల్లలు పుట్టినప్పుడు నీ పిల్లలకేం చెప్తావు, నా యవన కాలము నా ప్రభుకి ఇచ్చాను. నీ బిడ్డలకు నువ్వు చెప్తావు బాబు తమ్ముడా నైనా, నీ బిడ్డలకు నువ్వు చెప్తావు, నీ తరానికి నువ్వు చెప్తావు, నీ రక్త సంబంధులకు చెప్తావు, నీ స్నేహితునికి నువ్వు చెప్తావు, నా యవన కాలము నా దేవుని కొరకు నేను జీవించానని. నా యవన కాలం వాక్యం అందిస్తున్నా, ఈ సేవకుడు నా యవన కాలం నా ప్రభుకి ఇచ్చాను, నేను నా దేవునికి ఇచ్చాను నా యవన కాలం. నేను మరలా ఒక్క అని చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ పరలోకపు తండ్రి, నేను యవన కాలమును
త్రోసివేయబడ్డాను, ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రేమ గల దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రాయములు ఎవరి కాలంలో వస్తున్నావా? దేవుడు సంతోషిస్తున్నాడు. చిన్న వయసులో వస్తున్నావా? దేవుడు నిన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నాడు. సరే, ఇస్కియా దగ్గరికి మీరు రండి, ఇస్కియా దగ్గరికి మీరు రండి. క్షమించాలి, యెషయా గ్రంథం 38:3 మనం చూసినప్పుడు, యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు, కన్నీళ్ళు విడిచే ప్రార్థన, శక్తిగల ప్రార్థన. యేసు ప్రభువారు గెస్సమనే చోటుకి వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందులుగా మార్చబడలేదా? ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు ఇవ్వడలేదా? అవును, రాజస్థాన్ ఏరియాలో కన్నీరు ఇచ్చి ప్రార్థన చేసే దినాలు అనేకములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాశ్మీర్ లోయలలో మోకరించి గంటల తరబడి ఐసుగడ్డల్లో ప్రార్థించిన దినాలు ఎన్నో దేవుడు నాకు ఇచ్చాడు. అవును, ఎల్లప్పుడూ నా చేతులు పైకి వైపే చూశాను, దేవుని వైపే చూశాను, మనుషుల వైపు ఎప్పుడు ఏ దినం కూడా నేను చూడలేదు. నువ్వు దేవుని వైపు చూడు బ్రదర్. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క ముఖాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఇతని యొక్క విశ్వాసము. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని చెప్పాడు. ఈ దినము నికుటుంబ సమస్య ఏదో నాకు తెలియదు బ్రదర్ సిస్టర్. ఈ ప్రభువు దినం మందు నీ కుటుంబ సమస్య ఏంటో నాకు తెలియదు. నువ్వు చూడటానికి బాగా కనపడుతున్నావు, అందరికీ నువ్వు బాగా కనపడుతున్నావు, కానీ దేవుని దృష్టిలో నీ బ్రతుకు ఎలా ఉందో నాకు తెలియదు. అయితే ప్రభువారు అంటాడు, ఇదిగో యెషయా భక్తుడు ఏ విధంగా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి నీవు బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకోమన్నప్పుడు రెండవ మాట మాట్లాడలేదు ఆయనతో. ఏంటండి మీరు ఇలా అంటారు అని ముఖము చిన్నపుచ్చుకోలేదు, వెంటనే అబౌట్ టర్న్ 360 డిగ్రీ వెనక్కి తిరిగాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఈ దినము ఈ అప్పదినాలలో ఈ కడవరి దినాలలో నీవు చేసేది ఒకటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రభువా, ప్రార్థన చేసే మనసు నాకు దయచేయి ప్రభువా, ప్రార్థన చేసే మనసు నాకు దయచేయమని ప్రార్థించుకో. ప్రార్థన చేసే మనసు దేవుని మనసు, గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసే మనసు దేవుని మనసు. ప్రార్థనలో ఎన్ని గంటలు గడుపుతున్నావు, ఎంత సమయం ఇస్తున్నావు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పగలంతా నిన్న వారమంతా ఎక్కువ సంభాషణ ఇతరుల గురించి మాట్లాడావు నువ్వు. అవునా, నీతోనే మాట్లాడుతున్నాడు. అలనాడు యెషయా ప్రవక్త ఏ విధంగా హిజ్కియా దగ్గరికి వచ్చి మాట్లాడాడో, హిబ్రీలకు రాసిన పత్రిక 1:1 అలనాడు మన పితరాలతో మాట్లాడిన దేవుడు ఈ దినము తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారితో వాక్య స్వరూపి అయి మనతోనే మాట్లాడుచున్నాడు. ఆ దినము హిజ్కియాతో యెషయా మాట్లాడాడు. ఈ దినము దేవుడు వాక్యముతో తన దేవుని బిడ్డ ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నాయనా, నాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు నాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా, ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. నిరాశ నిస్పృహలో ఉంటున్నావా? హిజ్కియా రాజు ఏలుబడికి వచ్చినప్పుడు ప్రజలందరికీ మీరు భయపడవద్దని చెప్పాడు, వారికి అభయం ఇచ్చాడు, ప్రార్థన పరుడుగా పరిగణింపబడ్డాడు, యథార్థవంతులలో 7వ వాడుగా ఉండబడ్డాడు. ఎటువంటి కృప!
ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చే విడుచుచు ప్రార్థించు ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ప్రార్థన చేసింది హిజ్కియా, సువార్త చెప్పింది యెషయా, చచ్చిపోతారని చెప్పింది యెషయా. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఈ దినము దైవజనుడుగా ఉన్న, పరిచారకులుగా ఉన్న మేము, దేవుని బిడ్డగా ఉన్న మేము, దేవుని యొక్క యాజకత్వంలో ఉన్న మేము మీకు కూడా అదే చెప్పేది, మరణం అనేది కనికరము లేనిది. మరణమునికి కనికరము లేదు, అది ఎవరి మీదైనా కానీ దాడి చేయొచ్చు. కరుణామడైన యేసు ప్రభువారు కరుణించే దేవుడు, మరణాన్ని త్రొక్కివేసిన దేవుడు, మరణాన్ని చితికదొక్కిన ఈ దేవుడు, మరణాన్ని మన కాళ్ళ కింద పెట్టిన దేవుడు. అందుకంటున్నాడు ఆ ప్రేమామయుడు, నిన్ను ఈ కరోనా నుండి, ఈ కష్టాలలో నుండి, ఈ ఆర్థిక ఇబ్బందులలో నుండి, ఈ అప్పుల సమస్యలలో నుండి, ఈ పరిస్థితిలో నుండి, నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును పరిపూర్ణంగా తీసివేయుటకు అలనాడు యెషయా భక్తుడు హిజ్కియా రాజు దగ్గరికి వచ్చినట్టుగా ఈ దినము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే దుర్వార్త తెచ్చాడో, మరణ వార్త తెచ్చాడో, బ్రతకవు అని చెప్పాడో, అదే వ్యక్తితోనే మాట్లాడుచున్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. దేవుడు కనికరము గలవాడు, దేవుడు క్రమమైన వాడు. ఆయన ఇండిసిప్లైన్గా పనిచేసే దేవుడు కాదు, ఆయన క్రమమైన వాడు, ఆర్డర్గా పనిచేసేవాడు. ఏ వ్యక్తితైతే దుర్వార్త తెప్పించాడో, ఇతడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తిరిగి యేసు ప్రభువారు యెషయా భక్తుతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు అనగా, నాలుగో వచనంలో చూసినప్పుడు, ఐదో వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ సిస్టర్, నా ప్రియ తమ్ముడా, నీవు కన్నీళ్లు విడుచుట యెషయా చూశాడు. నీవు కన్నీళ్లు విడిచే దినము ఇది, నీవు పశ్చాత్తాపడే దినము ఇది, నీవు ప్రభు కొరకు జీవించే దినము ఇది. ఈ పరిస్థితులలో నువ్వు చేసే పని ఏంటి అనగా, కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. దేవా, నన్ను మాత్రమే కాకుండా మా ఇరుగు పొరుగు వారిని, మా కుటుంబీకులను, మా భారతదేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించునైనా నువ్వు ప్రార్థన చెయ్యి. ఒక్క యోనా భక్తుడు ప్రార్థన చేసినప్పుడు 120,000 కంటే పైబడినటువంటి నినువే పట్టణాన్ని కాపాడలేదా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు ప్రభువారు, నిన్ను బట్టి నీ సంఘాన్ని కాపాడుతాడు యేసు ప్రభువారు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు సంతోషమిస్తాడు యేసయ్య. నువ్వు ప్రార్థన పడిన యవనస్తులు అయితే నీ తల్లిదండ్రులను చూసి మురిసిపోతుంటారు. నా కొడుకు ఆస్తిపరుడు కాకపోయినను ప్రార్థన చేసే ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడు, ఎంత సంతోషపడతారు ఆ తల్లిదండ్రులు. నువ్వు యవన కుమారుడు, ఇస్కియా యవన కుమారుడు, ప్రార్థన చేసే కుమారుడు, ప్రార్థన చేసే రాజు. ఆ దినం ఇస్కియా రాజు అయితే నీవు, నేను, మనము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ఏర్పాటు చేసుకున్న సొత్తైన ప్రజలము, మనము ప్రార్థన చేసే ప్రార్థన పరులము, పరిస్థితులను తారుమారు చేసే బిడలం మనం. పరిస్థితులు మార్పించే దేవుడు మనకు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవా, ఇదిగో యెషయా భక్తునితో, ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. ఇదిగో యిర్మీయా, క్షమించండి, ఇదిగో అంటున్నాడు హిజ్కియా, నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అబ్బా, ఇటువంటి దేవుడు మన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, కష్టాలను కడతీర్చే దేవుడు. అమ్మ వలే, నాన్న వలే, తండ్రి వలే, దైవం వలే ఆదరించే దేవుడు, కవిగిట్లో మనల్ని మోసుకొని తిరిగే దేవుడు, ఆ కృపగల దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు.
యెహోవా భక్తులు ఈ భూమి మీద ప్రార్థన చేస్తే 34:15 వచనం ప్రకారము దేవుని యందు భయభక్తులు గలవారు ప్రార్థన చేస్తే వారి యొక్క మొరలకు ఆయన చెవియగి ఉంటాడు. ఇదిగో ఈయన యథార్థవంతుడు. యెరూషలేములో వారి తండ్రి దేవునికి యథార్థంగా జీవించలేకపోయాడు, కానీ ఇతడు యథార్థంగా జీవిస్తున్నాడు, ప్రార్థన పరుడుగా జీవిస్తున్నాడు. అతడు ప్రార్థన చేశాడు, యుద్ధానికి వెళ్లకుండానే 185,000 మందిని దేవదూత వచ్చి నాశనము చేయించాడు. కారణం ఏంటనగా యుద్ధము యెహోవాదే. నువ్వు దేవుని మీద నమ్మకంగా ఉండవు, నీ కొరకు దేవుడు దేవదూతలను పంపి నీకు పరిచర్య చేయిస్తాడు. దేవుడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నీ అవసత ఎరుగు, నీ అవసత దేవునికి తెలుసు, నీకు ఏమి కావాలో ప్రభువారికి తెలుసు, నీకు తెచ్చి ఇస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. నలుదిశల నెమ్మది నీకు కలుగజేసే దేవుడు ఆయన. ఇసుకి అప్రార్థన చేశాడు, ఇసుకి అప్రార్థన చేశాడు, అప్రార్థన అంగీకరించాడు. అమ్మా తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారా? ఎవరు మీ దగ్గర లేరా? దేవుడు మీతో ఉన్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు. యేసు ప్రభు వారి లోకానికి మనందరికీ కొడుకుగా వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడండి ఆయన, ఎంత తగ్గించుకున్నాడు, అందరికీ కొడుకుగా పుట్టాడు ఆయన. ఎవరినైనా మీరు నీ కొడుకుని నీ కూతురు నిడిచిపెట్టి కొడక అంటే వాడు నిన్ను కొట్టేస్తాడు. ఎరా మా నాయనకు నేను పుట్టాను, నీకు పుట్టానా అంటాడు. కానీ యేసు ప్రభు వారు అందరికి కొడుకుగా పుట్టాడు. మీకు అనుమానమా? యెషయా గ్రంథం 9:6 ఏముంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూసావా, ఆయన మన అందరికీ కొడుకు పుట్టాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగించుకుంటాడని కీర్తన గ్రంథం 2:12 చెప్తాడు. ఈ కుమారుడు ఎవరు ముద్దు పెట్టుకుంటే, ఆయన కౌగలించుకుంటే మన జీవితం బాగుపడుతుంది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇసుకియా ప్రార్థన చేస్తున్నాడు. ఇసుకియా ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అనుకుందాం నీకు 25 సంవత్సరాలు అనుకుందాం, ఊరికే నేను అంటున్నాను. ఏమది గొప్ప సంగతి? 25 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఎంత ఏమండి, ఎంతైంది? ఎప్పుడు 25కి 15 ఇస్తే అంతేనా? 50 లోపలనే ఉండవు కదా. అది ఇచ్చేది పెద్ద సంగతి. అయితే దేవుని దృష్టిలో 1 దినము = 1,000 సంవత్సరాలకు సమానం. మీరు 2 పేతురు 3:8 చూసినప్పుడు ప్రియులారా మీకు తెలియదా, దేవుని దృష్టిలో 1 దినము 1,000 సంవత్సరాలకు సమానము. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, ఇక దినముల లెక్క, నీ దినముల యొక్క లెక్క మాకు అంతము కాదు, తెలియదంటాడు యోబు భక్తుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 23:3 అంటాడు, చిరకాలము నేను యెహో మందిరములో నివాసము చేసేదని అంటాడు. ఒకవేళ ఇస్కియా రాజు 54 సంవత్సరాల తర్వాత లోకయాత్ర ముగించాడేమో, కానీ నిన్ను దేవుడు 54 కాదు, నీకు మరణమే లేకుండా చేశాడు యేసయ్యా. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవా నీ నామానికి స్తోత్రాలయ్యా, మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించారా, నీ ప్రేమకు మేము ఏమి చెల్లించగలము స్వామి? గొప్ప దేవా, కారు చీకట్లో కాంతి రేఖలు ఏ విధంగా ఉద్భవించాయో స్వామి. యెరూషలేము జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఇస్కియా భక్తుడు ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, నిన్ను బాగు చేయటకు వచ్చాడు. అయితే మీరు బాగుపట్టుకు సిద్ధంగా ఉన్నారా? అలనాడు యెషయా అన్నాడు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నిలువించు చక్కబెట్టుకోమన్నాడు. అయితే ఇల్లంటే మనముండే ఇండ్ల విషయం మీరు చక్కబెట్టుకుంటారు నాకు బాగా తెలుసు, కానీ హృదయమనే ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. దేవుడు నీ జీవితంలో అదే యెషయా భక్తునితో మాట్లాడుచున్న మాటలు యెషయా గ్రంథము 38:21 మనం చూసినప్పుడు, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుడు బాగు చేసే దేవుడు మన ప్రభు.
యేసు నన్ను చేయి విడువాడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువాడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ప్రేమమయ దయామయ కరుణామయ నా యేసయ్య, ప్రేమమయ దయామయ కరుణామయ నా యేసయ్య. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరణానికి కరుణ లేదు, మరణానికి కరుణ లేదు, కానీ నజరేయుడైన యేసుకు కనికరము గలవాడు. యెరూషలేము దేశములో ఆ దినాలలో 13వ రాజు అయినటువంటి హిజ్కియా యవన ప్రాయములో దేవుని మందిరాన్ని బాగు చేయుటకు ఆరంభించాడు. అందుకే యెషయా భక్తుడు చెప్పిన మాటలకు కురిగిపోక ఆయన ముఖము గోడ తట్టు తిప్పి మోకాళ్ళని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవా, నేను నీ కొరకు ఏం చేశానయ్యా? యథార్థవంతుడనై నీ మందిరాన్ని నేను బాగు చేశాను. బ్రదర్ బ్రతికి ఉన్నంగనే నువ్వు వెళ్తున్న మందిరములో నీ పాత్ర ఏంటి? అసలు నువ్వు వెళ్తున్న మందిరంలో నామకార్థం వెళ్తుంటున్నావా? రిస్తాహస్తాలతో వెళ్తుంటున్నావా? ఒట్టి చేతులతో వెళ్తుంటున్నావా? ఈ రాజు చూడు, దోచుకోవటానికి రాలేదు, ఆస్తి సంపాదించుకోవటానికి రాలేదు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టుటకు వచ్చాడు హిజ్కియా రాజు. మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెతకండి, ఆ మాట మర్చిపోయావా బ్రదర్? ఇదిగో హిజ్కియా రాజులో ఈ మాట నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్త 6:33 ప్రకారము, మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునన్నమాట. వాక్య సత్యము కదా. ఆ దినము యెషయా భక్తుని ద్వారా హిజ్కియాతో మాట్లాడినట్టుగా ఈ దినము ఆఖరి దినాలలో హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 ప్రకారము పూర్వ దినాలలో మన పితరాలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు అంత్యకాలమున తన కుమారుడైన యేసు ప్రభువారు మనతో వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కరుణ లేని ఆ మరణము నీకు రాకుండా కనికరించే దేవుడు మరణం నుండి తప్పించి మరణాన్ని నీ పాదముల కింద పెడుతున్నాడు. అపవాది క్రియలను నీ పాదముల కింద పెడుతున్నాడు. నీ సమస్యలను నీ కపాలకి పాదముల కింద పెడుతున్నాడు. నీ కష్టాలను కడతీర్చుటకు ఆయన వచ్చాడు. నీ అప్పుల సమస్యలను తీర్చటానికి ఆయన వచ్చాడు. నీ అనారోగ్యాన్ని చూసి మూతి మీద గుడ్డ పెట్టుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు, నిన్ను ముట్టి స్వస్థపరచుటకు వచ్చాడు ఆయన. గ్లోరీ జీసస్. ఓ దేవానికి స్తోత్రాలయ్యా. దేవా, ఎంత ప్రేమ గల దేవుడు అయ్యా. దేవా, వాక్యమైన ఈ బిడ్డలను దీవించండి, వీరిని ముట్టండి, స్వస్థపరచండి. ఆయనకు కేవలం 15 సంవత్సరాలే, మీరు ఆయుష్ పొడిగించినట్టు దేవా మాకు మరణం లేకుండా చేసినందుకు మీకు స్తోత్రాలు. మేము ధన్యులము, మేము అదృష్టవంతులము, ఈ భూమి మీద మేము కృప పొందిన వారిమే. ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలందరినీ కృపతో నింపు, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసిన హిజ్కియా ప్రార్థన ఆలకించి కన్నీరు తుడిచిన దేవుడు. ఇదిగో వాక్యమైన ఈ బిడ్డల యొక్క కన్నీరు మాకు తెలియదయ్యా. ఎవరైతే కన్నీరు విడిచారో, ఎవరైతే నిజమే ప్రభు అన్నారో, ఎవరైతే తండ్రి నిజమే నేను ప్రార్థన చేయట్లేదు అనుకున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారు అని అనుకున్నారో, ఇప్పటి నుండైనా నా జీవితాన్ని నా ప్రభుకి ఇస్తానని అనుకున్నారో, తల్లిదండ్రులు కఠినులై దేవుని ఎరక్క సరైనటువంటి తిన్ననైన మార్గము ఎలక ఉన్నవారో, అటువంటి మార్గమును అనుసరించక ఏ తల్లిదండ్రులతో ప్రార్థన పరులై ఉన్నారో అట్టి మార్గములో నడిచే పిల్లలుగా వీరిని చేయండి. హిజ్కియా రాజు యొక్క తండ్రి అహాజు ఏ విధంగా మా తండ్రి చనిపోయినప్పుడు సమాధి దొడ్లో అతనికి రాజులు పెట్టే సమాధి దొడ్లో స్థానము లేకపోయాను, అయితే హిజ్కియా రాజు చనిపోయినప్పుడు పితరాజులు పెట్టినటువంటి
రాజులనటువంటి స్థలములో పెట్టబడ్డాడు ప్రభువా. మేము సమాధి చేయబడక మునుపు మా జీవితాన్ని మేము కర్పిస్తుంటున్నాం. మాకు మరణమే లేకుండా చేసిన దేవుడు, హానోకులాగా మమ్మల్ని దేహంతోనే మీరు పైకి తీసుకెళ్లే దేవుడు ప్రభువా, మోషేలాగనే మా ప్రభువా మమ్మల్ని మీరు బ్రతికింపజేసి దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడివయ్యా, ఎంత ప్రేమగల దేవుడు స్వామి. ఈ బిడ్డలను తాకినందుకు వందనాలు, వీరిని ముట్టినందుకు మీకు స్తోత్రాలు, వీరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, వీరి జీవితంలో మీరు అద్భుతమైన కార్యములు చేయుటకు ఆరంభించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. భయపడవద్దు, భయపడవద్దు, నీ కన్నీరు నేను చూశాను, నీ కన్నీరును నా కవిలిలో నా పుస్తకంలో నేను రాసుకున్నాను, నువ్వు భయపడవద్దు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఘనత మహిమా ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అంతిమ ఆశీర్వాదములు మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం, సర్వలోక పరిశుద్ధులకును, ఇక్కడ మనందరికీ ఇజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించి, మన కన్నీరు తుడిచి, మన రోగమును స్వస్థపరిచి, మనల్ని పరిపూర్ణంగా దీవించి ఆయన యొక్క శాశ్వతమైన జీవితంలోనికి మనలందరినీ మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిల్దించునుగాక.